అక్షరానికి నమస్కారం. ఇది వచ్చిన ఆత్మీయ సమావేశం. 40 సంవత్సరాల పాటు జర్నలిజం జీవితంలో రాజకీయ వ్యవస్థ స్వరూప స్వభావాన్ని రాజకీయ వ్యవస్థతో కలిసి ప్రయాణం చేసిన ఒక జర్నలిస్ట్, తన మనసుకు నచ్చిన తన ఇష్టమైన ఒక యువనాయకుడు చేసిన అక్షద్రూపం చిత్తద్రూపం ఇవ్వడానికి చేసిన ప్రయత్నం చేస్తున్నాం. మూర్తి గారు గత 30 రోజులుగా ఈ కార్యక్రమం పుస్తకం పద్మభూషణ్ అవార్డు రహిత ప్రింట్ వారు తెలవడం జరిగింది. వారు వచ్చినందుకు కృతజ్ఞత. భారతదేశం తాలూకు అభివృద్ధి కాంక్రీట్ కట్టాల్లో ఉండదని ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నా జీవితకాలంలో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రాథమిక విద్య మీద నా మిత్రుడు చినవీరభద్రుడు, సుప్రసిద్ధ రచయిత, ప్రస్తుతం వారి దగ్గరే పనిచేస్తున్నారు ఎడ్యుకేషన్ విద్యాశాఖలో, ఒక వాక్యం రాశాడు పుస్తకంలో. ప్రాథమిక విద్య మీద ప్రభుత్వాలు ఖర్చు పెట్టవు, ఎందుకంటే దాని తాలూకు ఫలితాలు 25 సంవత్సరాల తర్వాత వస్తాయి. రాజకీయ నాయకులు తక్షణ అవసరాల గురించి మాత్రమే ఆలోచించి పెట్టుబడి పెడతారు. దానివల్ల మాత్రమే భారతదేశంలో ఉన్నత విద్య మాత్రమే ప్రాసంగికతలో ఉంది, ప్రాథమిక విద్య ప్రాసంగికతలో లేదు అని చెప్పి రాశాడు పుస్తకంలో. ఆ పుస్తకాన్ని నేను ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు వీలుంటే ఆయన అమెరికా ప్రయాణంలోని వచ్చేటప్పుడు ఆ పుస్తకం చదివితే, అది ఎడ్యుకేషన్ ఫిలాసఫీకి సంబంధించి ఒక గైడ్ బుక్ లాంటి పుస్తకం, చాలా గొప్ప పుస్తకం నేను ఇవ్వబోతున్నాను ఆయనకి ఇప్పుడు. అందుకని ఈ అంశం ప్రజలు ఆరోగ్య దేశం సౌభాగ్యంగా సుఖంగా ఉంటుంది అనేది ఆయన ప్రతిపాదించిన అభివృద్ధి నమూనా. ఇది ఐఎమ్ టెల్లింగ్ టాకింగ్ టు మిస్టర్ శేఖర్ గుప్తా ఆల్సో. శేఖర్ గుప్తాజీ, యూ హ్యావ్ టు టేక్ దిస్ పాయింట్ ఇన్ ది నేషనల్ మీడియా ఆల్సో. ఈజ్ ద ఓన్లీ చీఫ్ మినిస్టర్ హూ స్పోక్ దట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ ప్రైమరీ హెల్త్ ఆర్ ది టాప్ ప్రయారిటీస్ ఆఫ్ మై గవర్నెన్స్. ఐ బిలీవ్ దట్ యు ఆల్సో నాట్ హ్యావ్ సీన్ ఎనీబడి ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ హూ టాక్డ్ అబౌట్ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఈ పుస్తకం రావటం, ఈ పుస్తకం ఇలా మాట్లాడటానికి, ఒక నాయకుడు ఇట్లా మాట్లాడటానికి ఏ పరిస్థితులు అతన్ని ప్రేరేపించినాయి అనేది ఈ పుస్తకం చెబుతుంది. ఈ పుస్తకంలో ప్రతి బొమ్మ మాట్లాడుతుంది. ఇది దీంట్లో ఉన్న ప్రతి అక్షరం కూడా ఆయన మాటల్లోనే, ఆయన మాట్లాడిన దాంట్లో నుంచి 4 లైన్లు తీసుకొని చేసాం. దానికి మిత్రుడు రామిరెడ్డి గారు, మా ఆఫీసులో ఉన్న మా చంద్రశేఖర్ రెడ్డి గారు, వల్లీశ్వర్ గారు వీళ్ళందరూ కూర్చొని తయారు చేశారు. ఈ పుస్తకావిష్కరణకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ, ముందుగా మేము ఏ పుస్తకావిష్కరణ అతిథులకి శాలువాలు బొకేలు ఇవ్వటం అలవాట్లేదు, 2 మంచి పుస్తకాలు ఇస్తుంటాం, దాన్ని బుకేలు అంటాం. మా చీఫ్ మినిస్టర్ గారికి, మా పబ్లిషింగ్ ఇండస్ట్రీ తరఫున చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన కనుక ఆయన ఆయన మంత్రివర్గంలో సభ్యులు, నాకు ఎవ్వరూ కూడా మీరు పూల గుత్తులు తీసుకురావద్దు, ఒక పుస్తకంతో మాకు ఆహ్వానం పలకండి అని చెబితే ఈ సమాజం ముందుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఎంఎస్కో తరఫున శేఖర్ గుప్తా గారికి, ముఖ్య శేఖర్ గుప్తా పుస్తకం చేయవలసిందిగా రఘురామ్ని కోరుతున్నాను. సంబంధించిన పుస్తకాలు ఆయనకు రిఫరెన్స్గా ఉపయోగపడతాయని ఇస్తున్నాను, మేము పబ్లిష్ చేసిన పుస్తకాలు. అలాగే మన ముఖ్యమంత్రి గారికి పుస్తకాలు అందజేయవలసిందిగా సుధీర్ కుమార్ని కోరుతున్నాను. అలాగే రామచంద్రమూర్తి గారికి పుస్తక జ్ఞాపకం అందజేయాల్సిందిగా నరేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందులో నాయన ప్రచురణకర్తకి, అందుకని మా ప్రచురణ సంఘం సంబంధించి రెండు 3 మాటలు మాత్రం చెప్పి తర్వాత పుస్తకావిష్కరణ ప్రారంభిద్దాం. నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్లో
యాభై మంది పబ్లిషర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 650 పైగా లైబ్రరీలు పనిచేస్తుండేవి. ఆ లైబ్రరీలకి మనుషులు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3.5-4 పబ్లిషర్లు ఉన్నారు. నా అరని అనుకుంటున్నానంటే 2 నెలలకు ఒకసారి పుస్తకం ఇస్తామని అర పబ్లిషర్ అనుకున్నట్టయితే, నేను, విశాలాంధ్ర, ప్రజాశక్తి తప్ప రెగ్యులర్గా పుస్తకాలు ఇస్తున్న వాళ్ళు లేరు. ఏ సమాజంలో అయినా క్రియేటివ్ లిటరేచర్ రాకుండా ఆ సమాజం ముందుకు వెళ్ళడానికి అసలు అవకాశం ఉందా, ఆ సమాజంలో ఆలోచనల పరుగు పెరగడానికి అవకాశం ఉందా అంటే ఎవరైనా, విజ్ఞులు ఎవరైనా లేదనే చెబుతారు చాలా స్పష్టంగా. క్రియేటివ్ లిటరేచరు ఏ రైటరు వాడు రాసుకున్న పుస్తకాన్ని వాడే వేసుకొని పంచిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. లైబ్రరీస్ వ్యవస్థ పూర్తిగా కొనారెళ్ళిపోయింది. భాష, సంస్కృతి, వీటికి సంబంధించి పాలకులు ఎంతో కొంత ఆలోచించి దాన్ని వాళ్ళ పొలిటికల్ ఎజెండాలో పెట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చు, కానీ దాని గురించి ఎవరో ఒకరు బాధ్యులకి, ఒక బలమైన వ్యక్తికి బాధ్యత అప్పచెప్పి దీన్ని మీరు ఖచ్చితంగా చూడాలి, నేను సంవత్సరానికి ఒక్కసారైనా దీని గురించి మాట్లాడతానని ఒక నాయకుడు అనకపోతే, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేను వెళ్ళి ఇట్లా ఉంది లైబ్రరీ వ్యవస్థ అంటే ప్రభాకర్ రెడ్డి గారిని ఆయన దగ్గర ఉండే సెక్రటరీకి పిలిచి, విజయ్ కుమార్ ఈ ప్రాబ్లమ్స్ అని చదువుతున్నారు చూడమన్నారు. ఒకసారి అన్నది ఆయన. 5 సంవత్సరాలు లైబ్రరీస్ పనిచేసినాయి. లైబ్రరీస్ వ్యవస్థ పూర్తిగా కూలిపోయే పరిస్థితి ఉంది. నేను చిన్న సజెషన్ ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో కల్చర్ గురించి ఒక డిపార్ట్మెంట్ ఉంది, లైబ్రరీస్కి ఒక డిపార్ట్మెంట్ ఉంది. లైబ్రరీస్ని కల్చర్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ చేస్తే ఒక ఊళ్ళో హరికథ చెప్పుకునేవాడుకో, బుర్రకథ చెప్పుకోవడానికి ప్రతి లైబ్రరీస్ డిపార్ట్మెంట్, ప్రతి ఊళ్ళో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, చిన్న లైబ్రరీ ఉంది, ఒక లైబ్రరీని ఉంటాడు, వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి కూర్చోడానికి అవకాశం ఉంటుంది. లైబ్రరీస్ డిపార్ట్మెంట్ని కల్చర్ డిపార్ట్మెంట్ని కలిపి ఒక డిపార్ట్మెంట్గా చేసి లైబ్రరీస్ని ఫంక్షనల్గా చేయడానికి, దానికి నిధులు కూడా గవర్నమెంట్ నుంచి ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, గ్రంథాలయ సంస్థలకు నిధులు ఉంటాయి, వాటిని ఫంక్షనల్ చేయటమే చేయాల్సిన పని. ఆ విషయంలో సహకరించవలసిందిగా మా ప్రచురణ రంగం తరఫున, అక్షర ప్రేమికుల తరఫున వినమ్రంగా కోరుకుంటూ ఆయన్ని, ముఖ్యమంత్రి గారిని ఈ పుస్తకావిష్కరణ చేయవలసిందిగా శేఖర్ గుప్తా గారిని కోరుతున్నాను. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రియతమ ముఖ్యమంత్రి గుప్తా గారికి, ప్రఖ్యాత ప్రచురణకర్త విజయ్ కుమార్ గారికి, సభలో ఉన్న తెలుగు మేధావులందరికీ నమస్కారం. నేను దాదాపు 4.5 దశాబ్దాలు జర్నలిజంలో పనిచేశాను, రకరకాల హోదాల్లో పనిచేశాను, కొన్ని చోట్ల సఫలమయ్యాం, కొన్ని చోట్ల విఫలమయ్యాం. నాకు 100కి 100 పాళ్ళు సంతృప్తినిచ్చిన కార్యక్రమం ఏంటంటే ఈ పుస్తకం తయారు చేయటం. ఒకటి, నేను అభిమానించే నాయకుడి పాదయాత్ర గురించి రాస్తున్నాను. ప్రజల దగ్గరికి పోవటం అనేది రాజకీయ నాయకులకి ఎంత ముఖ్యమో తెలియజెప్పే ఒక విషయాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నాను. 3, ప్రజల మనోభావాలు తెలుసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం జరగాలో, ఆ ప్రయత్నం జరిగిన తర్వాత మనోభావాలు తెలుసుకున్న తర్వాత దాన్ని కార్యాచరణలు ఎట్లా పెట్టాలో, అది 2 నెలల కాలంలోనే చూపించిన ముఖ్యమంత్రిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను. అంటే ఒక తెలుగువారి కోసం తెలుగులో వేశాం, తెలుగేతరుల కోసం ఇంగ్లీష్లో వేశాం. దాన్ని అమెరికాలో సార్ జగన్ గారు డాలస్ పోయినప్పుడు అక్కడ విడుదల చేస్తారు. అంటే ఎటువంటి నాయకుడు ఒక 14 మాసాల సుదీర్ఘ పాదయాత్ర తర్వాత ఒక దాదాపు 1 కోటి మందిని ఉద్దేశించి ప్రసంగాలు చేసిన తర్వాత దాదాపు 165 సమావేశాల్లో 55 ఆత్మీయ సమావేశాల్లో 1 కోటి మందిని కలిసి మాట్లాడిన తర్వాత, అందరి సాధక బాధకాలు తెలుసుకున్న తర్వాత, అందరి సమస్యలు ఆకలింపు చేసుకున్న తర్వాత ఎటువంటి కార్యక్రమాలతో మేనిఫెస్టో వచ్చింది, మేనిఫెస్టోని ఎట్లా భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావించి ఆఫీస్లో కూడా పెట్టుకుని ఎట్లా
అనుసరిస్తున్నారు అనే విషయాన్ని ఇతర ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా ఉండే విధంగా ఎట్లా చేస్తున్నారని చూపిస్తూ అంటే పాదయాత్రలో ఉన్న ఒక హృదయాన్ని కదిలించే ఒక మానవీయ దృశ్యాలు వాటిని కళ్ళవట్ చేశాం. బహిరంగ సభలు రాజమండ్రి బ్రిడ్జిలో మొత్తం ఆ చివరి ఈ చివరి దాకా సముద్రం, జనసముద్రం, నది మీద సముద్రం అది కూడా చూపించాం. ఇటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ రావటం దానికి మిత్రులందరూ మన సాక్షిలో ఉన్న ఉద్యోగులు, సాక్షి ఫోటోగ్రాఫర్సు వెనక్కి పోతూ ఫోటోలు తీసే వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. సార్ స్పీడ్గా నడుస్తుంటే వెనక్కి పోతూ ఫోటోలు తీశారు. వాళ్ళకు కూడా సార్ చేతుల మీదుగా ఒక జగన్ గారి చేతుల మీదుగా పుస్తకాలు ఇప్పించాలని వాళ్ళని నమ్మన్నాం. వాళ్ళు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందులో ఇక్కడ సమావేశంలో ఉన్న ముఖ్యులు మిత్రులు కూడా ఒపీనియన్ లీడర్స్ మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ పుస్తకాన్ని మీరు చూడటమే కాదు దాంట్లో ఉన్న విషయాలను ఆకలింపు చేసుకొని అందరితో పంచుకోవాలని కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈ పాదయాత్ర జరిగినప్పుడు నేను గమనించిన విషయం ఏంటంటే రాజమండ్రి బ్రిడ్జిలో ఆ 4.5 కిలోమీటర్లు నడిచి కొన్ని వేల మంది నడిచి పెట్టుకోదేవారిని చేసుకోదేవారు పోయిన తర్వాత రాత్రి అక్కడ విడిచి చేసిన తర్వాత మన్నాడు వచ్చిన ఒక దినపత్రికలో ఆ ఐటెం లేదు, ఆ ఫోటో లేదు. అది మన ఆశ్చర్యపోక్కర్లేదు కానీ జరిగింది. మన ఆశ్చర్యపోవటం ఎందుకంటే మనకు తెలిసిన వాడి వ్యవహారం అంటే అది చాలామందికి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఒక సాక్షి మాత్రమే ఒక కెరదీపిక్గా ఆ రోజుల్లో వ్యవహరించింది. ఇప్పటికీ అదే కాబట్టి దీన్ని ఎక్కువ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎక్కువ మంది చేత చూపించడం ద్వారా చదివించడం ద్వారా కూడా దీన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకుందంటే ఒక మంచి రాజకీయం ఎట్లా ఉంటుంది, ఒక ఆరోగ్యకరమైన రాజకీయం ఎట్లా ఉంటుంది, ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఏదైనా మంచి చేయాలంటే చేసే అవకాశం సమాజంలో ఇప్పటికే ఉంది అని నిరూపించే కార్యక్రమం ఇది. అందుకనే పాదయాత్రతో మొదలుపెట్టి దాని తర్వాత పాదయాత్ర అయిన తర్వాత ఈ 2 మాసాల పాటు జరిగిన నిర్ణయాలు, సభలో జరిగిన చర్చలు, చేసిన తీర్మానాలు అవన్నీ కల్పించామన్నమాట తొలి అడుగులని. ఇది చూడవలసింది, అందరినీ చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఐఎమ్ షూర్ యూ వుడ్ లైక్ ఇట్.